Grand Gala ee February 3 ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. 75 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ వీసీ ఒక వివక్ష అనేది, అసమానతలు అనేవి ఉన్నాయి. దళితులు వీళ్ళు ఇక్కడ టెంపుల్ దాకా రావద్దు అనేది, ఇలాంటి చాలా ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. చేంజ్ రావాలంటే ఎంత చట్టం ఉన్నా ఏమున్నా మనలో యాజ్ హ్యూమన్ బీయింగ్స్ చేంజ్ రావాలి. వివక్ష అనేది ఇప్పుడు మనం ఏదైతే అసమానతలు అనేవి ఉన్నాయో అది కేవలం హిందూ దాంట్లోనే లేవు, అన్నిట్లలో ఉన్నాయి. కాకపోతే ఓన్లీ హిందూ అనే దాన్ని ఎందుకు హైలైట్ చేస్తారు? రిలీజ్ ఆఫ్ హిందూయిజంలో హిందూస్ని తిట్టారు, అయినా ఓన్లీ హిందూస్ని తిట్టారా? ముస్లిమ్స్ని ఇంకా గలీజ్గా తిట్టారు. దీని గురించి ఎవరు మాట్లాడారు? కానీ జై భీమ్ జై మీమ్ అంటారు. చాలా వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది కదా, దాని గురించి కూడా ఫైట్ చేస్తారు. ఇండియన్ పీనల్ కోడ్లో ఏ లా మిస్యూజ్ అవ్వట్లేదు. 2007 నుంచి 2017 వరకు 66% ఇంక్రీజ్ ఇన్ దళిత్ అట్రాసిటీస్ ఉంది. దిస్ ఈస్ ది ఎన్సీఆర్బీ డేటా. చిన్న జీయర్ స్వామి చాలా వరకు అందరినీ దగ్గరికి రానివ్వరు, తన కాళ్ళని కూడా ముట్టుకోనివ్వరు, లేకుంటే పక్కన ఎవరిని కూర్చోనివ్వరు, ఇంక్లూడింగ్ తన దండాన్ని కూడా పట్టుకోనివ్వరు. తన ఓన్ వాటర్ తనే క్యారీ చేస్తారు, తన ఓన్ ఫుడ్ తనదే ఉంటుంది. ఇప్పటికీ ఆయన మీద ఒక పేరు ఉంది కదా. అలా ఇప్పుడు మీరు చిన్న జీయర్ స్వామి గురించి అడుగుతున్నారు, ఇంకా శంకరాచార్యాస్ గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆయన అయితే హీ స్పెసిఫిక్లీ సెస్ విమెన్ నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు గడిచిన, దశాబ్దాలు గడిచినప్పటికీ మన సమాజంలో ఇప్పటికీ అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి? దళితుల పట్ల వివక్ష, ఎట్ ద సేమ్ టైం మహిళలు పిల్లల పట్ల ఇంకా అసమానతలు ఎందుకని కంటిన్యూ అవుతున్నాయి? వీటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. వీటి కోసం ఫైట్ చేస్తున్నటువంటి దళిత్ రీసెర్చర్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ ప్రేరణ తిరువాయిపతి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ప్రేరణ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు మీరు? గుడ్ అండి. సో నేను ఓన్లీ స్వాతంత్ర దినోత్సవం అనుకున్నాం, ఈరోజు మనం రిపబ్లిక్ డే కూడా జరుపుకుంటున్నాం. 75 years అయ్యాయి. 75 years అయిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ వీసీ ఒక వివక్ష అనేది, అసమానతలు అనేవి ఉన్నాయి. దళితులు వీళ్ళు ఇక్కడ టెంపుల్ దాకా రావద్దు అనేది, ఇలాంటివి చాలా ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. నాకంటే ఎక్కువ మీకు ఇంకా తెలుసు, బికాజ్ యు ఆర్ ఎ రీసెర్చర్. వాళ్ళతో కలిసి పనిచేశారు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. జర్నీ అనేది కొన్ని ఏళ్ళుగా వాళ్ళతో మీతో కంటిన్యూ అవుతోంది కదా. వాట్ డూ యూ థింక్ ఎందుకని ఇంత చేంజెస్ ఉన్నాయి? ఇంకా ఇప్పటికీ యాక్సెప్టెన్సీ అనేది రాలేదా, లేకపోతే వాటికి కావాల్సినటువంటి మన దగ్గర చట్టాల్లో మార్పులు అనేదో, సొసైటీలో మార్పులు అనేదో, ఎక్కడ ల్యాకింగ్ ఉన్నాం మనం? ఫస్ట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. మీరు నమ్మరు, దీని గురించి మాట్లాడడానికి, లేకపోతే గెటింగ్ అ ప్లేస్ ఆన్ ద టేబుల్ is very difficult, especially being a Dalit and a woman. I'm not playing the victim card. It's very difficult to even get your foot into the door to discuss such things, because even today talking about caste is one of the most uncomfortable topics. Manam normal ga evarthunaina maatladte rendu reactions untai. One is nen caste lo avanni nenu believe cheyanu, mem dalitulato kurchuni tintam. Second untadi, ఓ దళిత అమ్మో రిజర్వేషన్ కోసం, ఆరక్షణ కోసం వచ్చారేమో. సో మేజర్ నార్మల్ సొసైటీలో ఈ రెండు సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో చేంజ్ రావాలంటే ఎంత చట్టం ఉన్నా ఏమున్నా మనలో యాజ్ హ్యూమన్ బీయింగ్స్ చేంజ్ రావాలి. ఆ ఎంపతి మిస్సింగ్ ఉంది. ఇప్పుడు దళిత్ వర్డ్ మళ్ళీ అది ఇట్స్ అ పొలిటికల్ కానోటేషన్. కాన్స్టిట్యూషన్ చెప్తారు ఎస్సీ ఎస్టీ. ఎంకే గాంధీ అయితే ఇంకా కాండిసెండింగ్, హరిజన్స్. ఇప్పుడు దళిత్సే హరిజన్స్ అంటే మిత్తే వాళ్ళందరూ హిరణ్య కశ్యప్ జన్జా ఆర్ హిరణ్యాక్ష జన్జా. సో ఇలా కాండిసెండింగ్గా చాలా ఉన్నాయి. అండ్ చట్టాలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ దానికి ఒక స్టాప్ లాంటిది చేయగలుగుతున్నాం. కానీ మీరు జనరల్గా మీరు చూడండి, ఈ రెండు సెగ్మెంట్స్ తప్ప caste ante asal ardham cheskuntama. Hindus ante Dalits, Dalits ante Hindus. Those are two synonyms. Meeru danni vidagottaleru. Even constitutionally, meer Hindu untene meer Dalit. Meeru Christian aipoyarante nenu Dalitni, nenu Christian aipothe nenu OBC, other backward class. Muslim aipoyina OBC, other backward class. You are no more a Dalit. Only if you are a Hindu, you follow the Hindu faith, or you believe that your ancestors were Hindu, then you are a Dalit. Otherwise, meeru constitution ne kinchaparstunnaru. You know, by calling yourself Dalit Christian, Dalit Muslim. Even oxymorons. Rendu words asal samanyata lene ledu. Right? So, adoka china problem. And manamandram Hindus anesi a unity okasari mind lo achindantene, you know, ivanni stop aipotayi. There will be a complete annihilation of caste. Ida aipotayi. Ippudu kontamandi manam caste ani word antam. Idi okkate malli repeat cheskuntaru. Caste is not a Indian Hindu concept. It is a Portuguese word, casta. Avve stories vintam. Jati vere, varna vere. You call it whatever. You call it whatever. Kani a concept of caste, jati, kula, varna, adaithe Hindu e kada? Definitely it is Hindu. Meeru adi Hindu ledu kadu ante, then Adi Shankaracharya, Bhagavad Ramanuja, ippudu varaku even Basvanna, there were so many, Narayana Guru, villandaru den kosam porataru, right? So Hinduism mundut ninche self correcting mechanism manalo eppudu unde. ఎప్పుడెప్పుడు ఇది కుల వివక్ష ఎక్కువ అయిందో మన సనాతన ధర్మంలో నుంచి గురువులు ఆచార్యులు నిలబడి లేదు ఇట్లా అవ్వదు అనేసి చాలాసార్లు చేశారు. బికాస్ ఇట్స్ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం వాట్ వీ హ్యావ్ ఇన్ హిందూయిజం. బయట నుంచి ఎవరు వచ్చి మాకు కాస్ట్ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు, ఇవన్నీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. మేబీ యూ కెన్ సే లాస్ట్ కాస్ట్ సెన్సెస్ 1931లో అయింది, దాని తర్వాత కాలేదు. అది బ్రిటిష్ వాళ్ళు చేశారు. బ్రిటిష్ వాళ్ళు చేసినప్పుడు మేబీ దాన్ని ఫాసిలైజ్ చేసి లేకపోతే రిజిడ్గా చేసి పేర్లు పెట్టి డివైడ్ చేశారని అని చెప్పుకోవచ్చు మనం. కానీ దానికన్నా ముందు మన దగ్గర జాతి కులం వ్యవస్థ లేదు అంటే ఎలా? అఫ్కోర్స్ ఉంది. అండ్ మీరు ఇంకోటి చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దళిత్ అని మాట్లాడేవాళ్ళు కొద్దిగా కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూనో ఇట్స్ ఓకే ఇఫ్ యూఆర్ కమ్యూనిస్ట్ టిల్ యూఆర్ లైక్ 25, 30. వన్స్ యూ స్టార్ట్ ఎర్నింగ్ అండ్ యూ స్టార్ట్ పేయింగ్ యువర్ ట్యాక్సెస్, ఆల్ దట్ కమ్యూనిజం, సోషలిజం విల్ డిసపియర్. ఆటోమేటిక్లీ యూ విల్ ఫీల్ లైక్ అ క్యాపిటలిస్ట్ బికాస్ యూఆర్ పేయింగ్ ట్యాక్సెస్, యూఆర్ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్. సో యూ అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్, యువర్ హార్డ్ ఎర్న్ మనీ. So just saying, you know, linking caste and communism and then talking about B.R. Ambedkar and putting him in that slot, it doesn't work. You cannot have Periyar and Baba Sahib Ambedkar in the same room, or the concept that they believed in the same zone. Ippudu meer chuste, పెరియార్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఉంటుంది. ఎలా అండి అంటే, వాట్ మీరు చూసారంటే పెరియార్ గురించి మీరు ఇంకొద్దిగా చదివితే యూ విల్ యాక్చువల్లీ స్టార్ట్ డిటెస్టింగ్ ద పర్సన్. హీ వాజ్ ద వన్ హూ సెడ్ దట్ హిందూ బ్లౌజ్ పీసెస్ కాస్ట్, క్లాత్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది ఎందుకంటే SC ST విమెన్ స్టార్టెడ్ వేరింగ్ బ్లౌజెస్. సో ఇలా చెప్పిన మనిషి మహానుభావులు ఆయనని బాబాసాహెబ్తో యూనో పోల్చి చూడడం ఇట్ జస్ట్ డజంట్ మేక్ సెన్స్. అండ్ బాబాసాహెబ్ పేరు మీద ఇప్పుడు మీరు చూసారంటే ఈ అంబేద్కరైట్ వాళ్ళు అయితే దే ఆర్ జస్ట్ ప్యూయింగ్ వెనమ్ అగేన్స్ట్ హిందూస్. మీ హిందూ దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ లేదు, ఇలాంటివి అయితే చాలా అంటూ ఉంటారు. దాట్స్ నాట్ ట్రూ అండి. ఎందుకు మీరు, నేను రూరల్ ఏరియాస్ చాలా ట్రావెల్ చేస్తాను ఆంధ్రాలో, తెలంగాణలో. మీరు ఆంధ్రాలో వెళ్ళి చూస్తే మీకు సెపరేట్ కమా చర్చ్ ఉంటుంది, మీకు సెపరేట్ కాపు చర్చ్ ఉంటుంది, యూనో దట్ హోల్ విజయవాడ సైడ్ ఏరియా, గుంటూరు, తెనాలి దట్ సైడ్. అండ్ ఇక్కడ తెలంగాణలో లేకపోతే అప్ నార్త్ యాజ్ వెల్ ముస్లిమ్స్లోనే పాస్మందాస్ ఉంటారు. పాస్మందాస్ ఆర్ ద దళిత్స్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ. వాళ్ళు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా దే ఆర్ నాట్ ఈవెన్ అలౌడ్ ద సేమ్ బరియల్ గ్రౌండ్. వాళ్ళ చర్చెస్ వేరే, వాళ్ళ బరియల్ గ్రౌండ్స్ వేరే. సో ఇప్పుడు వివక్ష అనేది, ఇప్పుడు మనం ఏదైతే అసమానతలు అనేవి ఉన్నాయో అది కేవలం హిందూ దాంట్లోనే లేవు, అన్నిట్లలో ఉన్నాయి. కాకపోతే ఓన్లీ హిందూ అనే దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? హిందుత్వంలో ఇలా ఉంది, మనుస్మృతిని ఇంకా పాటిస్తున్నారో, లేకపోతే ఇందులో ఉన్నటువంటి 4 వర్ణాల్లో అనగదొక్కుతున్నారు దళితుల్ని అనేది ఒకటి ఉంటుంది. ఎస్, దాన్ని మనం ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా వచ్చినటువంటి చట్టాలు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా ఇప్పటికీ షేమ్ఫుల్ థింగ్ అది. ఇప్పటికీ మనం యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా మనలో కలుపుకోలేదు అనేది ఒక షేమ్ఫుల్ థింగ్. బట్ మీరు చెప్పినట్టుగా అన్ని రిలీజియన్స్లో ఉన్నప్పుడు వాటన్నిటిని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది, అందరూ కలిసి ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది కదా? డెఫినెట్లీ ఉందండి. కానీ మీరు చూడండి, ఇప్పుడు ఈ హిందుత్వ గురించి లేకపోతే కాస్ట్ గురించి, జాతి వర్ణం ఏమన్నా అనుకోండి, దాని గురించి మాట్లాడే వర్గం ఎవరు? ఎవరు ఫైట్ చేయాలి? ఎవరు చేస్తున్నారు? ఎవరైనా దళిత్ కమ్యూనిటీ నుంచి వస్తున్నారా? ఫ్రమ్ విదిన్ ద కమ్యూనిటీ, so that they can give you an insider emic perspective and an etic perspective, insider outsider perspective ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మన దగ్గర ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. There are Dalit Hindus who will abuse బాబాసాహెబ్ అంబేద్కర్. దే డోంట్ రియలైజ్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మీరు ఇవాళ ఇక్కడ కూర్చొని ఉన్నారు. రిజర్వేషన్స్ వచ్చాయి. అక్కడ కూర్చొని మీరు ఏ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నారో బాబాసాహెబ్ గురించి, అది ఆయన వల్లనే మీరు ఇంత మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే మీ వెనకాల దీస్ టు పుట్ అ బ్రూమ్, వెనకాల బ్రూమ్ కట్టేసి వెళ్ళిపోవాలి. ముందు స్పిట్యూల్ ఉండేది, ఇది ఉండేది. సో బాబాసాహెబ్ గురించి మాట్లాడక ముందు ఫస్ట్ ఆయన గురించి చదవండి బిఫోర్. అండ్ ఒకటి చాలామంది అర్థం చేసుకోరు ఇస్ బాబాసాహెబ్స్ ప్రోగ్రెస్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ ఆర్ ఎనీథింగ్, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడికి చేరారు. పీపుల్ ఇవాల్వ్ విత్ టైమ్, దే ఇవాల్వ్ దేర్ థింకింగ్, దేర్ కాన్సెప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో రిడిల్స్ ఆఫ్ హిందూయిజంలో హిందూస్ని తిట్టారు. అయినా ఓన్లీ హిందూస్ని తిట్టారా? ముస్లిమ్స్ని ఇంకా గలీజ్గా తిట్టారు. దీని గురించి ఎవరు మాట్లాడరు. కానీ జై భీమ్ జై భీమ్ అంటారు. వాట్ ఈస్ జై భీమ్ జై భీమ్? అది దళిత్ క్రిస్టియన్ దళిత్ ముస్లిం లాగా జై భీమ్ జై భీమ్. మీరు చూడండి, స్టాట్స్ చూడండి. మీరు గూగుల్లో మీరు ఒక అలర్ట్ పెట్టుకోండి, దళిత్ అనేసి అలర్ట్ పెట్టుకోండి. మీకు డేలో కంపల్సరీ వన్స్ ఇన్ 48 అవర్స్, వన్స్ ఇన్ 24 అవర్స్ ఒక్క అట్రాసిటీ గురించి నేషన్ వైడ్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఆ అట్రాసిటీస్ తగ్గినాయి, అవ్వట్లేదు. రూరల్లో కూడా అవుతున్నాయి, సిటీలో కూడా అవుతున్నాయి. ఇట్ డజంట్ స్టాప్. ఇంకా మన దగ్గర, మన తెలంగాణ ఆంధ్రాలోనే కరోనా అయినప్పుడు అంటరానితరం గురించి కవితలు రాసిన వాళ్ళు ఉన్నారు. అవును, రైట్. సోషల్ డిస్టెన్సింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ ని జస్టిఫై చేసుకుంటూ అన్టచబిలిటీని జస్టిఫై చేశారు. అలాంటి వాళ్ళు మేధావి, యూనో పెద్ద కులం మేధావి కూడా ఉన్నారు. సో మీరు ఎంత కులం పిచ్చి పెట్టుకోండి, ఎంతైనా పెట్టుకోండి, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ హిందూ మీరు యూ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్. మీరు దర్శన అద్వైత, విశిష్ట అద్వైత, ద్వైత, మీ ఇష్టం. మీరు కులం ఈ దేహంలో చూస్తున్నారా లేకపోతే నా ఆత్మలో చూస్తున్నారా? మీరు అంతా పూజ చేస్తారు, 3 పూట్ల సంధ్యావందనం చేస్తారు. ఆ దేవుణ్ణి మీరు తలుచుకున్నప్పుడు మీరు యూర్ హర్టింగ్ ఇంకో వర్గాన్ని, ఇంకో మనిషిని, ఇంకో యూనో మొత్తం ఒక కమ్యూనిటీని మీరు కించపరుస్తున్నారని మీకు అంతా కూడా ఆలోచన రాదా? మీరు ఏం ముఖంతో కూర్చొని అన్ని గంటలు పూజ చేస్తారు? ఇప్పుడు మా ఆచార్య ఉన్నారు ఇవాళ నేను ఇంత కూడా మాట్లాడగలుగుతున్నాను చేయగలుగుతున్నాను అంటే ఆయన వల్లనే సో ఎనీథింగ్ గుడ్ నేను చేశానంటే ఆయన వల్ల ఏమన్నా తప్పు అయితే డెఫినెట్లీ దట్స్ ఓన్లీ మైన్ హూ ఇస్ దట్ గురు His Holiness Chinna Jeeyar Swami varu. Okay, okay. Yeah. Hmm. So, yeah, Chinna Jeeyar Swami annar kabatti. Chinna Jeeyar Swami chaala varaku andarni daggariki ranivaru, tana kaalanu kuda muttukonivaru, lekante pakkane evarni kuchonivaru, including tana dandanni kuda pattukonivaru, tana own water tane carry chestaru, tana own food tanade untundi. Ilantivanni bold unnayi. Akkade ayana ippudu Samatamurtini petti, Ramanuja Charyar gurinchi inni pettin taruvatha kuda Chinna Jeeyar Swami, he maintains that instance, he maintains that vivaksha andaniki ledu, kakapothe andaru velle touch cheyadaniki ledu anedi guru anagane mana kaalaku dandam pettukuntam ilanti untai adi ippadiki ayana meeda oka peru undi kada ala see idi again a communist start chesinadi okay in fact monnane a communist who passed away ayana ochhi ikkada paatalu paadi konni rojula tarvata he passed away ఈ ముట్టుకోవడం అండ్ అంటురానితనం ఆర్ వెరీ టూ డిఫరెంట్ థింగ్స్ ఫస్ట్ థింగ్ స్వామివారు ఈజ్ అసెటిక్ హీస్ టేకెన్ సన్యాస దీక్ష హీ విల్ నాట్ టచ్ ఫైర్ నోబడి షుడ్ టచ్ హిమ్ బికాజ్ వాళ్ళు సన్యాసి అవ్వంగానే యునో ది డూ ద తర్పణ ఫర్ ఆల్ ద పిండం పెట్టేస్తారు అందరికీ అండ్ దెన్ ద కలర్ ఆఫ్ దర్ క్లోత్స్ The Osha color, the Bhagwa color, it is a representation of the Bhumata, Mitti. Kashayam Rangu. Yeah, Kashayam. So, Ade Veskoni Alagi Untaru. Nobody touches them. They themselves will not cook for themselves. Adannam Aite Duram Mata. So, he will have a particular Anushtanam. He is doing his own process. Let him be. ఇప్పుడు మీరు చిన్న జీవ స్వామి గురించి అడుగుతున్నారు ఇంకా శంకరాచార్య గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆయన అయితే హీ స్పెసిఫిక్లీ సెస్ విమెన్ మెన్స్ట్రేటింగ్ విమెన్ని దూరం పెట్టాలి సరే అది చెప్పే ఒక పద్ధతి ఉంటుంది ద వే హీ టాక్స్ అండ్ హిజ్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ దేర్ నేను చెప్పేది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో ఉన్నాయి ఆయన చెప్పినవి సి చూడండి శంకరాచార్య గురించి లేకపోతే భగవత్ రామానుజ గురించి లేకపోతే మా స్వామివారి గురించి కూడా మాట్లాడడానికి నాకు ఏం అర్హత లేదు ఓకే నాకంత జ్ఞానం లేదు వాళ్ళ కాళ్ళకి ఉండే ధూళి పాదుకాసుకు ఉండే ధూళి కూడా ఆ అర్హత కూడా లేదు నాకు సో నేను ఓన్లీ పబ్లిక్ ఫోరంలో ఏమేమి ఉన్నాయో వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది దళిత్స్ గురించి దాని గురించి మాట్లాడుతున్నాను రైట్ ఇప్పుడు మీరు చూడండి యూనో కొన్ని ఛానల్స్ ఉన్నాయి లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళు నిజంగా దళిత్స్ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఏమన్నా చేశారా 2-3 ఇన్స్టెన్సెస్ చెప్పండి లేదు దిస్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఉన్నాడు రైట్ భీమ్ ఆర్మీ ఎస్ సో ఆ భీమ్ ఆర్మీ అతను కోవిడ్ అయినప్పుడు వెళ్ళి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేసి ఆమె కోవిడ్ వారియర్ అన్నాడు చూస్తే తనకి సికిల్ సెల్ ఎనీమియానో ఏదో రక్తరోగం ఉంది సో నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడ జరిగిందో ఇది వాళ్ళకి ఈమెయిల్ రాసి అడిగిన ఏంటి మీరు blood donation తీసుకున్నారు అంట ఈ మనిషి దగ్గర నుంచి did you check whether he has any other problem yeah he's not supposed to donate so he got a reply back no we've discarded it so within the community there are people ఇంత మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు చూడండి ఎన్ని కేసెస్ నేను డీల్ చేస్తానో మోస్ట్లీ వాళ్ళు మహిళలు ఉంటారు లేకపోతే పిల్లలు ఉంటారు మైనర్స్ ఇలా లేదు కి ఓన్లీ పెళ్ళైపోయిన వాళ్ళతో కావట్లేదు లేకపోతే సింగిల్ ఉండే అమ్మాయిలతో అవుతుంది ఇట్ ద అట్రాసిటీస్ ఆర్ హ్యాపెనింగ్ అక్రాస్ ది ఏజెస్ నాకు అందరికన్నా చిన్న విక్టిమ్ వాజ్ 9 years old ఓకే She was set on fire. She survived 70% burns. One guy came from behind and poured petrol on her and set her on fire. Okay. She survived 70% of burns, and this was in Kurnool, Adoni, Andhra. and that guy was a Muslim. And this case, which happened before the Disha case, was in Adilabad, Telangana, oh, no. In a rural area called Gosampalli, where a mother of two children, exactly. a Dalit Mahila, married, her staying with her in-laws, joint family. She objected to a few men riding their bike at late in the night without the silencer TCC ride chiste. Baitiki vachi tittinanta. Ma pillalu padukunna unnaru. Meeru cheyakandi ante. Next day vaalla husband velli aame aa steel samanlu ammukunnaru. Husband velli drop cheste aameni dharananga rape chesaru. And these people, yeah. These people belong to the Gond Muslim community. So naaku per se ee religion to aa religion to em problem ledu. Nen eppudu work chesedi is for social inclusion. Andarni kalpukoni potene manam munduku eltham. Kani meeru madhyalo vachesi ee fake Jai Bheem, Jai Meem adi politically panikiradu. Mayawati try chesaru. Muslims ki adichi ticket ichi. It didn't work. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నాకు లవ్ జిహాద్ టైప్లో అంటే లేదు, అలాంటివి ఏం లేవు. లవ్ జిహాద్ అంటే మరి ఆ చిన్నపిల్ల ఏం చేసింది? షీ హ్యాజంట్ ఈవెన్ రీచ్డ్ మెనార్క్, 9 years old ఓన్లీ, 9 years old. పెళ్ళైపోయిన 2 పిల్లల తల్లి, ఆమె ఏం చేసింది? ఇక్కడ అవన్నీ ఎందుకండి? మీరు చూడండి, నార్మల్గా ఇఫ్ యూ జస్ట్ గూగుల్ ఇట్, సుఖ్దేవ్ తొరాట్ అనేసి, హీ వాజ్ ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ యూజీసీ, ఆయన ఒక రీసెర్చ్ చేశారు. మీరు గూగుల్లో పెట్టి చూస్తే మీకు పీడిఎఫ్ దొరుకుతుంది. దాంట్లో ఏమన్నారు, 10 candidates రెజ్యూమేస్ ఫ్రమ్ ది అప్పర్ కాస్ట్ and 10 resumes from the SC and ST. He sent it to private sector for interviews. In his research, ఆయనకి ఏం తెలిసిందంటే ఆ ఇంటర్వ్యూ కాల్ అవన్నీ అప్పర్ కాస్ట్కి వస్తుంది, నాట్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇది ఎందుకైతుంది? ఇప్పుడు మీరు రిజర్వేషన్ గురించి ఏడవక ముందు మీరు ఆలోచించండి. ఫస్ట్ మీరు అంటారు దళిత్స్ అంటే వాళ్ళకి యూనో ఎక్స్క్లూడ్ అయ్యారు, ట్రాన్స్ జనరేషనల్ ట్రామా తరాల నుంచి అవుతూనే ఉంది. కానీ మీరు ఇది గుర్తు చేసుకోరా, ఇంత అయిన తర్వాత కూడా వాళ్ళు హిందువులే ఉన్నారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు నష్టాలు అయిండొచ్చు, కానీ దే చూజ్ టు బి హిందూ. ఇప్పటికీ వీఆర్ హిందూ అనేసి గొప్పగా చెప్పుకుంటారు. సరే, రిజర్వేషన్ గురించి మనం మాట్లాడామంటే it's just you're discussing 7 to 8% of the organized sector. 92% is unorganized sector economy. Dan gurinchi meeru aa 7-8% gurinchi edustune unnaru. Maaku 1 mark tho poyindi, aa dalitlaki eppudo 35 marks tone oka pass aithe chalu vacchestundi, qualifying ade ani. Meer naaku cheppandi, oka dalita mahila రూరల్ ఏరియాలో వ్యవసాయం చేసుకుంటూ డైలీ వేజ్ లేబరర్ ఉంటుంది. అండ్ షీ విల్ హ్యావ్ అ చైల్డ్. తను ఆ సారీని కట్టేసి బేబీని అలాగే లాగా యూజ్ చేయడం, యా, అండ్ దే విల్ మేక్ లైక్ ఫోనెటిక్ సౌండ్స్ విత్ ద మౌత్. సేమ్ థింగ్ యూ కంపేర్ టు a educated or maybe from a educated background where you have a child. మీరు కనీసం వాళ్ళకి ఏబీసీ అయినా ఆఈఈ అయినా ఏమైనా నేర్పిస్తారు. అండ్ ద హొరైజన్ దట్ యూ హ్యావ్ యాజ్ అన్ అప్పర్ కాస్ట్ పర్సన్ కంపేర్డ్ టు దాట్, ఇట్స్ నథింగ్. దెర్ ఇస్ నో మ్యాచ్, ఉండనే ఉండదు. ఇప్పుడు చూడండి, నేను నా ఫ్యామిలీలో 2nd generation చదువుకునేదాన్ని. బిఫోర్ దాట్ ఇట్ వాజ్ మై ఫాదర్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, ఫ్రమ్ హిస్ కమ్యూనిటీ, from his area to become a doctor, right? And not just that, he also did his radiology at All India Institute of Medical Sciences. కానీ యొక్క స్టిగ్మా ఉంటుందండి. ఆహా రేడియాలజీ చేస్తారా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, పక్కా రిజర్వేషన్. So that stigma of reservation is also there. So my mother, for example, she is also a doctor. She is a third generation, doctor in her family. Her father was a doctor. Her grandfather was also a doctor. And she also went to All India Institute. In fact, she was the first lady in India to do MHA, Masters in Hospital Administration from All India Institute. So what? She must have gotten it through reservation. Oh, so you people are able to, live a good life. You've studied abroad. It's just because of reservation. Reservation. So, meeku entaina ippudu meeru merit gurinchi maatladte merit ni ela categorize chestunnaru? Land holding unda, lekapothe ancestral property unda, on what basis? ఆ మేట్రిక్స్ ఏముంది మీరు మెరిట్ అనడానికి? సో ఇవన్నీ చాలా గ్రే ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు కాస్ట్ సెన్సెస్ చేయాలి, మొత్తం ఇండియాకి చేయాలంటే అది లాజిస్టిక్లీ ఇట్ విల్ బి వెరీ బిగ్ ఛాలెంజ్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ సేన్ గవర్నమెంట్ వుడ్ అండర్టేక్ దట్. బికాజ్ ఇప్పటికి ఎన్నో కాస్ట్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ స్టేట్స్, దే ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. So, and then within the Dalit community as well, emaitadi ante maybe a first generation meer college ki veltunnaru, university ki veltunnaru, meer masters chestunnaru, that necessarily does not mean that your next generation will also follow the same or will be given the same opportunities or have the same intellect. So chala mandi antaru ippudu Rajasthan lo, of course, the Meena community are the ones who are all in the bureaucracy. They belong to the Dalit community. They are all IAS, IPS and everything. So, what the fair thing should be, ippudu meeru four generations reservation teeskunarante ee 75 years lo, no more four. The fourth generation should not be eligible for reservation. This should come from within the community. In fact, there's that hashtag no more four. The fourth generation will not go in for any reservation. Like, I consider myself a fourth generation. Nenu ikkada India lo chadukoledu kabatti naku ala kashtam em raledu reservation gurinchi, kani I don't think naku lekapothe naku pillalu aithe vallaki reservation avasaram padtadi. కొంతమంది ఉన్నారు ఇయర్స్ టుగెదర్ జనరేషన్స్ టుగెదర్ పార్లమెంట్లో ఉంటారు, రాజ్యసభలో ఉంటారు, వాళ్ళ తాత ముత్తాత కొడుకు నెఫ్యూ లెగసీ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఒకటి ఉంది అండి. కానీ ఆ క్రీమీ లేయర్ అనేసి ఇంకా దళిత్ సమాజంలో ఇంకా రాలేదు. అది ఒకవేళ 3 times మీరు అది బెనిఫిట్ తీసుకున్నారు, 4th time ఐ డోంట్ థింక్ యూ రిక్వైర్. అది బాబాసాహెబ్ ఎందుకు పెట్టారు? సో యూ గెట్ అ ఫేర్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు కంపీట్ విత్ ద రెస్ట్. ఇప్పుడు మీ 20 years నుంచి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చదువుకుంటూ ఉన్నారు, 20 generations నుంచి. ఇప్పుడు వాళ్ళకి ఉండే ఆ మెమరీ, ఆ కెపాసిటీ, ఈవెన్ ఫర్ రోటా కెపాసిటీ ఎంత ఉంటుంది? మీరు అదే దళిత్ మహిళ ఉయ్యాలు, చీర ఉయ్యాలు, అండ్ షీల్ జస్ట్ మేక్ సమ్ నాయిస్ విత్ హర్ మౌత్ టు మేక్ మ్యూజిక్. మ్యూజిక్ దానికి దీనికి మీరు కంజెనిటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుండొచ్చు, ఆ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ సింక్రానిటీ ఎట్లా ఉండొచ్చు, మీరు ఆలోచించండి, రైట్? వాళ్ళకి ఐ డోంట్ నో ఎలా ఇంత మంది కన్వర్ట్ అవుతున్నారని ఒక దిక్కు చాలా కష్టం అవుతుంది, రైట్? డెమోగ్రాఫిక్ చేంజ్ అంటారు. సరే, నాలాంటి వాళ్ళు వెళ్ళి ఘర్వాప్సీ చేస్తారు. ఘర్వాప్సీ మేము చేసినా కూడా ఆహా వాళ్ళకి ఏ గోత్రం వస్తుంది, వాళ్ళు ఇప్పుడు ఏ కులంగా కన్సిడర్ చేయాలి, ఏ గోత్రం కన్సిడర్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అవి ఓన్లీ సోషల్ మీడియా మీద వస్తాయి. మేము గ్రౌండ్లో ఉండి అప్పుడు చేసేటప్పుడు ఎవరు రారు, ముందుకు ఎవ్వరు రారు. నాకు ఇప్పటి వరకు ఎన్ని గర్వాప్సీలు మేము చేస్తామో, నేను ఒక ఆర్గనైజేషన్ హిందూ జన్ శక్తి కోసం పనిచేస్తాను. అండ్ హిందూ జన్ శక్తి మాది ఇనిషియేటివ్ ఏముందంటే గర్వాప్సీలు ఎంత అంటే అంత చేయాలి. అండ్ మీ నమ్మరు, చాలామంది అడుగుతారు ఎందుకు దళితులు ఇట్లా కన్వర్ట్ అయిపోతున్నారు అండ్ దెన్ దాసి పెట్టున్నారు దట్ దే హావ్ కన్వర్టెడ్. మీరు అంటరాని తనం ఎక్స్క్లూడ్ చేశారు కదా, ఎక్స్క్లూడ్ చేసేసి యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ దెం. యా, దళిట్స్ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ us టు యాక్సెప్ట్ దెం. ఓకే, దట్స్ వాట్ ద నార్మల్ హిందూస్ ఆర్ యు నో అప్పర్ కాస్ట్ హిందూస్ ఫీల్ కి వాళ్ళకి మాకు దేర్ ఇస్ నో కనెక్షన్ సార్ట్ ఆఫ్ థింగ్. మీరు అలా ఎక్స్క్లూడ్ చేస్తే వాళ్ళు హిందూయిజంలో ఎందుకు ఉండాలి? మీరు హిందూయిజంలో వాళ్ళకి రానికి మీరు ఏం చర్యలు చేస్తున్నారు? ఇప్పుడు నేను మీకు ఆ గోసంపల్లి కేసు చెప్పాను. ఆ అమ్మాయి వాళ్ళ కో సిస్టర్ని కన్వర్ట్ చేసేసారు. మేము అక్కడ గర్వాప్సీ చేయనికి హోమం చేయనికి వెళ్తే తను బొట్టు పెట్టుకొని లేదు, భర్త పక్కనే ఉన్నాడు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ ఈ ఎవాంజలిస్ట్ మిషనరీస్ వెళ్ళిపోతారు. నాకు ఎవాంజలిస్ట్ మిషనరీస్తో ఏం ప్రాబ్లం లేదు, పర్సనల్గా నాకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇట్స్ అ ఫ్రీ కంట్రీ, మీరు యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫైన్. కానీ వల్చర్స్ లాగా గిద్దడు ఇతర వెన్ దర్ ఏమైనా కష్టం ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు, లేకపోతే హెల్త్ బాగా ఉండట్లేదు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉందంటే వాళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తారు. దట్స్ నాట్ ఫేర్, దట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్. అండ్ దెన్ మేము గర్వాప్సీ చేస్తామంటే మరి ఏం కులం, ఏ గోత్రం? దీనికి చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. యునో యూ కెన్ జస్ట్ సే దట్ యూ బిలాంగ్ టు ద అచ్యుత గోత్రం, శ్రీమన్నారాయణుడి గోత్రమే అది. ఎస్, సో అన్నిటికీ దేర్ ఇస్ అ సొల్యూషన్. దే ఆర్ ఆచార్యాస్ దే హూ ఆర్ మోర్ దెన్ విల్లింగ్ టు యునో వెల్కమ్ దెమ్, help them. Okay, so I belong to the Sri Vaishnava Sampradaya, which Chinna Jeeyar Swami Varu follows. So dantlo if anybody wants to do Sandhya Vandanam, where it's a man, woman, child, whatever, you can do it. It's called the Ramanuja Nutrandadi. Kani adi kuda meer chuste the Trimatas never said annihilation of caste. Ippudu Manisha Panchakam అందరూ కోట్ చేస్తారు. ఆది శంకరాచార్య ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ చాండాల్. ఓకే, హీ మస్ట్ హ్యావ్ ఫాలన్ అట్ ద ఫీట్. కానీ ఎక్కడైనా మీకు కనిపించిందా వెర్ హీ సెడ్ నో, అన్టచబిలిటీ స్టాప్ చేయాలి, ఈ కాస్టిజం కులవర్ణ ఉండొద్దు ఉండొద్దు? ఎక్కడ లేదు. సో నాకు అదే విదిన్ ద కమ్యూనిటీ నుంచి చేంజ్ వస్తేనే దెన్ there will be some development. లేకపోతే forever ఇలాగే నడుస్తూ ఉంటుంది. సో విత్ ఇన్ ద కమ్యూనిటీ రావాలి అనుకుంటే అది ఒక మెజారిటీ ఉన్నటువంటి అగ్రవర్ణాల నుంచి రావాలా, మైనారిటీగా ఉన్నటువంటి దళితుల నుంచి రావాలా? ఎలా అంటే మెజారిటీ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నెంబర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నటువంటివన్నీ. సో దళితులు అనగానే ఒక పర్టికులర్గా అదే కమ్యూనిటీ ఉంటుంది. మేబీ అక్కడ నెంబర్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ 30 crores. మీరు చూడండి, దళిత్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మన తెలుగుదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పండి ఎంతమంది దళిత్స్ ఉన్నారు, దళిత్స్ గురించి మాట్లాడేవాళ్ళు? వెదర్ యూ టేక్ ప్రొఫెసర్ కాంచయ్య, హీఈస్ నాట్ అ దళిత్, హీఈస్ ఓబీసీ, ఈజ్ అ షెపర్డ్, హీ కాల్స్ హిమ్సెల్ఫ్. దెర్ ఈస్ బైరి నరేష్, బైరి నరేష్ ఈజ్ ఆల్సో నాట్ అ దళిత్, రైట్? So is there somebody from within our community who will talk for the benefit of our community and not pander to the upper caste by giving galis to Ambedkar? And research and citations, who is your guide, what is the reference and ekkada publish ayindi, idi chaala mukyam. Ilanti enni papers unnai, evaru unnaru dalit research scholars, entha mandi unnaru, evaru researchers unnaru kaani vaalu already they have been bought by the communist left. Vaalu hinduism ni tiktaniki raastaru right from Jangam Garu's book on Dalits to now. So clear division, left is slow, right is slow anedi akkada kanipistundi kada. See, technically speaking, and I'm quoting Shri Rajiv Malhotra here, that we don't have a left or a right. Okay, left undi India lo, kani right anedi mana degara em ledu. We are non-left. Non-left ante Hinduism ni tittali, non-left ante valani manam tittali. Inte aipoyindi kani there is no middle way or middle path. నాకైతే ఇప్పుడు వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కనపడలేదు. నేను దళిత అమ్మాయిల కోసం ఏమన్నా అవుతుంది అంటే ఎవరైనా మీమ్ బ్యాచ్ వచ్చారా? అసదో ఏసీ ఓర్ ఎనీబడి ముస్లిమ్స్ వచ్చి మేము సహాయం చేస్తాం. ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ దట్. అండ్ అలా కూడా నేను చెప్పను కి దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దెం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ literate, academically sound, educated Muslims unnaru. I can give several examples. There is, she's a PhD scholar, Shehzadi Sayyed, and she's a PhD scholar, political science. Then you have Muhammad Afzal Pasha Garu, who is the BJP Minority Morcha president. So they are people who are connecting to the cause of Hindutva. So you can, in the best thing about Hindutva is you can be an atheist, you can be a Charvaka and still be a Hindutvavadi. As long as you don't believe in the 7 bandis that V. Savarkar spoke about, then I think the key to getting over this caste nuisance is Savarkar's Hindutva. When I personally talk about Prerna Garu ikkada putti peragaledu. Aa tarvata job kuda New Zealand lo chesaru. Akkadi nunchi odilesi ikkadiki vachi, why you need to focus on these things ante milu Dalit research scholar ga pettukovali lekunte ikkada unnatuvanti discriminations edaithe under privileged, less privileged anta managarna badugu balihina vargalu anevi we coined them ala pettesi unnai. Vaati gurinchi fight cheyaలని ఎందుకు అనిపించింది? See, అదే చూడండి. Because my parents వాళ్ళు డాక్టర్స్ ఉండే అందుకే నేను బయట స్కూలింగ్ అంతా అక్కడ జరిగింది. దాని తర్వాత నేను కొన్ని రోజు ఇండియాలో కూడా ఉన్నాను. తెలుగు నా మాతృభాష. నేను తెలుగులో ఫ్లోలో ఎందుకు మాట్లాడలేనంటే నాకు కాన్షియస్ అయిపోతాను. ఐ మే నాట్ స్పీక్ ప్యూర్ ప్రాపర్ తెలుగు అనేది తప్పులు అవ్వచ్చు అనేసి నేను కొద్దిగా హెజిటేట్ చేస్తాను. కానీ నేను ఎప్పుడు నాకు తెలుగు రాదని చెప్పనండి. నాకు తెలుగు వచ్చేది, నా మాతృభాష, నేను కష్టపడి మాట్లాడతా, నేర్చుకుంటా, తప్పులైనా నేను నేర్చుకుంటా. కానీ నేను మాకు అట్లీస్ట్ మా పేరెంట్స్ ఎప్పుడు మీరు యూనో ఎన్ఆర్ఐ లేకపోతే హిందూ కాదు అనేసి ఎప్పుడు చేయలేదు. మేము యుఏఈలో ఉన్నప్పుడు కూడా, నేను చిన్నగా స్కూల్లో ఉన్నప్పుడు కూడా భరతనాట్యం క్లాసెస్, శ్లోక క్లాసెస్, మాకు ఫ్రైడే హాలిడే ఉండేది. థర్స్డే వీ యూజ్డ్ టు హావ్ శ్లోక క్లాసెస్ అండ్ సాటర్డే, బికాజ్ సండేస్ హాలిడే యాజ్ వెల్, సాటర్డే భరతనాట్యం క్లాసెస్కి పంపేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి చాలా కనెక్టెడ్ టు హిందూయిజం. మా ఇంట్లో ఎప్పుడు సుందరకాండ క్యాసెట్స్ మోగుతూ ఉండేవి, యా ప్లే అవుతూ ఉండేవి, సుప్రభాతం అండ్ ఆల్ దట్. సో అక్కడ ఉన్నాం కాబట్టి మర్చిపోయాం ఇక్కడ ఎలా ఉందో అనేసి అలా కూడా ఏం లేకుండే. దాని తర్వాత ఇండియాలో ఉన్నాను. దాని తర్వాత నేను వెళ్ళి న్యూజిలాండ్ చదువుకున్నాను. ఐ వాజ్ అ బ్యాంకర్ ఫర్ మెనీ ఇయర్స్. అక్కడ చాలా మంచి లైఫ్ స్టైల్, మంచి డబ్బు అంతా. ఫర్ లైక్ మీరు సింగిల్గా ఉన్నారంటే ద లైఫ్ స్టైల్ మైట్ బీ ఎక్స్పెన్సివ్, బట్ మీరు అంతనే డబ్బు సంపాదిస్తారు. కానీ నాకు ఎక్కడో అక్కడ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అనిపించలేదు. అండ్ నేను అప్పుడు రాజీవ్ మల్హోత్రా గారిది బుక్ 2009లో 10లో ఐ థింక్ ఆయన బుక్ చదివాను, బ్రేకింగ్ ఇండియా. ఐ జస్ట్ కుడెంట్ మేడ్ యువర్ మైండ్. ఐ వాజ్ షేకిన్ బికాజ్ అందుకే నేను అంటున్నాను కదండి, నేను నాకు ఇండియాకి మేము నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చిన దాకా నాకు ఏ కాస్ట్ అనేసి కూడా తెలియదు. ఆ టాపిక్ ఎప్పుడు తీసుకురాలేదు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాతనే అర్థమైంది, అచ్చా this is the caste, this is the system. This is the system, this is the story. And Adi choosing tarvata aithe, I couldn't. I couldn't keep quiet. So somebody has to do it andi. Endukante meer chudandi ippudu non left lo Hindus lo entha mandi unnaru who can speak English and sit on the same table with a leftist like Tenmuli Soundarajan and have a debate. It's not about getting dressed like a Hindu, looking a Hindu or looking like a maid. It doesn't matter. Meeru academically valaki counter iyagalugutara. Adi, that's the problem. Meet chudandi, it's not that dirt undi. They've already been taken by the left. Unnaru, you have pediatricians, you have scientists, you have so many bureaucrats, right? There's a whole, what's that, Swero? Sweros. I think I'm pronouncing it wrong. Yeah, so those guys are also there. They hate Hinduism, right? They hate idealism kada vitni kuda idols ni mem poojinchamone anedi Ramunni Krishnuni pratignyal kuda emanna ante Baba Saheb gurinchi maatladtaru valani kurchobetti. If I ask them what is Navayana, what is the difference between Mahayana and Navayana, they'll not be able to give me a straight answer. It is a completely different concept that they say it, it has dooram dooram daaka ee Navayana ki regular Buddhism ki sambandhame ledandi. Akadavalu non-veg guda tintaru, karma lo believe cheyaru, reincarnation lo believe cheyaru. There's so many differences. I think meeru deni gurinchi maatladutunnaru. Buddhism, Ambedkar, imanante blue. None of it ideologically makes sense. Idi pedda cognitive dissonance aipotundi. So you are talking about Dalit gurinchi maatladutunnaru, pillala gurinchi, women gurinchi maatladutunnaru and exclusion gurinchi maatladutunnaru, include cheyalasinaatundi avasaram undi. Ivanni maatladutunnappudu who are with you ante evaru evaru unnaru meeto, meer evartho unnaru ilantidi usual ga vastundi kada. Prerna evaru kosam work chestundi anedi untundi, Prerna venakala evaru unnaru, Prerna ni ila munduku push chesi nadipistundi evaru unnaru anedi vastundi kada. Ledu see, deentlo most of the time you find yourself alone. Ninni nijam cheptunna kani ala chuste na organization undi, nenu vice president ni, Hindu Jan Shakti ki national vice president ni, venkala pedda pedda vaalu like Chinna Jeeyar Swami varu unnaru, you know, my mom, my parents, my in-laws are also very supportive. Kani konni ee battles chana personal toll guda teeskuntai. They really mentally disturb you. There were times I remember nenu eppudaina oka victim degara velli nenu chaala saallu edchanu, vaallu ulta vachi nannu neelichi odarchina rojulu unnai. So aa empathy ekkadaina missing undakudu. Evarunna lekapoyina this we have to do it. We are answerable to few people, we are answerable to ourselves. We are answerable to our ancestors. Idi ghar vapsi lo mem ade antam. Inta kashtapadi vaal enni lanchan enni ghora kashtalu undochu vaalaki, asprushta, you know, untouchability anni unna kuda Hindule vaalu inka ఇంకా దేవుడినే నమ్ముతారు వాళ్ళు. శివుణ్ణో, విష్ణువో, అమ్మవారో, గణేశుడో, ఎవరినైనా ఒక్కళ్ళైనా నమ్ముతారు. సో వాళ్ళని మీరు మేబీ డబ్బుల కోసమైనా లేకపోతే కమ్యూనిటీ ఫీలింగ్ కోసమైనా ఇంక్లూజన్ కోసమైనా వాళ్ళు కన్వర్ట్ అయ్యిండొచ్చు ఇస్లాంకి ఆర్ క్రిస్టియానిటీకి. తిరిగి వాళ్ళని ఎందుకు మేము తీసుకురాకూడదు? అయితే ఇప్పుడు మనకి ఉమెన్ రైట్ యాక్టివిస్టులు ఉన్నారు, చైల్డ్ రైట్ యాక్టివిస్టులు ఉన్నారు, వీళ్ళందరితో కలిసి వర్క్ చేయాలనిపించేలా దే ఆర్ ఆల్సో ఫైటింగ్ ఫర్ ద కాజ్. మనకి ఉమెన్ కోసం ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. సి అండి, నాకు వీళ్ళు చాలా ఇల్లాజికల్ అనిపిస్తుంది వాళ్ళది. ఎందుకంటే ఇది ఏమన్నా యాంటీ హిందూ ఉంటేనే వాళ్ళు వస్తారు. అదే ఆ విక్టమ్ వచ్చేసి హిందూ అమ్మాయి ఉండి అగ్రెసర్ ముస్లిం ఉన్నా లేకపోతే క్రిస్టియన్ ఉన్నా ఎవరు రారు. పెద్ద పెద్ద వీళ్ళు ఫెమినిస్ట్ unnaru kada. I don't understand their concept of feminism. Feminism for them is only Hindu bashing, Hindu superstitions, Hindu issues. Sanatana Dharma gurinchi enta chatta vagochu anta vagutaru. Ade feminism, say for example Islam lo burqa is a choice. Nena adi kongu veskunte adi patriarchy, brahminical patriarchy. So chala hypocrisy untadi vala dantlo. Inni case lo ochai veelu ekkada unnarandi. Inni chana case lu NCSC ki mem pampistam. NCSC maaku return reply chesi they are given compensation. So anni aadharalato mem maatladutunnam. Chala matuku salu aggressor maaku Muslims e unde veelu ochchi eppudaina maatladara. There was another case maaku Guntur lo, the guide ammai PhD chestundi upper caste, and the guide was a Christian Dalit. He threatened her with SCST atrocity cases. Yeah. Right? And I was telling you about Sukhadeo Thorat. Dantlo kuda, do you know why they don't give employment to Dalits? Ammo valaki either brain undadu, ha lekapote valu SCST atrocity case estaru. Okay, retired IPS officer unnaru mana Telugu vare, ayinaithe tweetlu pettane untaru, SCST valani evaru teeskotledu endukante you know భయం ఉంది అందరికి, ఇది డ్రెకోనియన్ లా, SCST అట్రాసిటీ లా తీసేసేయండి. ఆ దళిత అమ్మాయిలు, మహిళలు, పిల్లలు ఉన్నారా, వాళ్ళ అగ్రెసర్స్కి శిక్ష వేపించడంలో ఈ SCST అట్రాసిటీ కేసు మాకు పనికొచ్చింది. బట్ చాలా వరకు SCST అట్రాసిటీ కేసుని మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది కదా, దాని గురించి కూడా ఫైట్ చేస్తారా మీరు? లేదు కవిత గారు, మీరు చెప్పండి, ఏ లా మన ఇండియన్ పీనల్ కోడ్లో ఏ లా మిస్యూజ్ అవ్వట్లేదు? 498 ఉంది, సో అన్ని లాస్ మిస్యూజ్ అవుతున్నాయి. కానీ మీరు లైక్ ఐ సెడ్ గూగుల్ మీద మీరు అది నోటిఫికేషన్ పెట్టుకోండి, అలర్ట్ దళిత్ వర్డ్, ఎన్ని అట్రాసిటీస్. 2007 నుంచి 2017 వరకు 66% ఇంక్రీజ్ ఇన్ దళిత్ అట్రాసిటీస్ ఉండే. This is the NCRB data. నేను నా సొంతంగా ఏం చెప్పట్లేదు. సో మీరు ఒక దిక్కు అలా కూడా అంటారు, ఇంకో దిక్కు ఇలా కూడా. సో మిడిల్ పాత్ ఎక్కడికి ఎవరికి దొరకట్లేదు. సో మీరు కూర్చొని మాతో అన్నం తినేసి నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ అనేస్తే ఐ షుడ్ ఫీల్ అంతా కలిసిపోయారు, అంతా బాగుంది అనుకోవాలా? నేను ఒకటే అంటానండి, వీళ్ళకి అందరూ ఎవ్రీబడి ఈజ్ కాస్ట్లెస్ టిల్ ఇట్ కమ్స్ టు ద మ్యారేజ్ ఆఫ్ ద చిల్డ్రన్. మనం ఓకే కావచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి పెళ్లి చేయాలి, అప్పుడు కంపల్సరీ గుర్తొస్తుంది, కులం గుర్తొస్తుంది, జాతి గుర్తొస్తుంది, వర్ణ గుర్తొస్తుంది, ఇంకేమైనా వర్డ్స్ ఉన్నాయంటే సినిమ్స్ అవి అన్నీ గుర్తొస్తాయి. సో ఐ థింక్ పెద్ద డిస్సర్విస్ హిందూస్ లాగా మనం ఏం చేస్తున్నామంటే, ఒకవేళ నిజంగా అభివృద్ధి అవ్వాలి దళిత్స్కి, మహిళలకి అభివృద్ధి అవ్వాలి అంటే, ఒకటి ప్లీజ్ మీరు చెప్పకండి ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్. అసలు కాస్ట్ సిస్టమ్ ఎక్కడుంది? అసలు దళిత్ ఎందుకు అనాలి, బ్రాహ్మణ్ ఎందుకు అనాలి? ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ మీరు ఎక్కడైనా అడగండి కవిత గారు, ఓన్లీ అప్పర్ కాస్ట్ వాళ్ళు అంటారు. అది ఇట్స్ అన్ అప్పర్ కాస్ట్ ప్రివిలేజ్. మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీని అడగండి, they will never say I don't believe in caste. Endukante adi oka harsh reality experience chestu vastunnaru kabatti. Yes, taralu taralu nunchi, and adi oka trauma laga aipoyindi, generational trauma bye undi vallaki. Dr. Rajat Mitra talks about, you know, transgenerational trauma. He's written a beautiful book called The Infidel Next Door regarding Kashmiri Pandits, right? So alanti transgenerational trauma Dalits lo entu undochu? ఫస్ట్ ఆఫ్ ఆల్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. కొందరు రూరల్ ఏరియాస్లో అయితే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే మన డెస్టినీ, జన్మ వల్ల మేమేమో పాపాలు చేసుకున్నాం అందుకే పుట్టాము, ఇప్పుడు ఇలాగే ఉంటుంది అని వాళ్ళు అనుభవించాలి, ఇట్లానే ఉంటుంది, ఇది మారదు అనేసి వాళ్ళకి అంత కూడా జ్ఞానం లేదు. మీకోసం ప్రభుత్వం ఎన్ని చాలా schemes pettaru, inni chana scholarships unnai, inni chattalu unnai, anni unnai, valaki kanisam adi kuda teliyadu. Chala educated mandiki idi kuda teliyadu that our central government incentive istadi if you marry a Dalit boy or a Dalit girl. Meeku laksha, 2 lakshalu, 3 lakshalala chart undi. So adi sarvakanannattu roti, betiya, beta, whatever. Once there is intermingling, caste rigidity and hatred taggutadi. Because okavela the mother is a Brahmin and the father is a Dalit, the child will identify as who what. Veelani hate cheyaleru, valani hate cheyaleru, right? And they will, annihilation of caste, which Baba Sahib Ambedkar talked about, adi melli melliga stop aitadi. Danto ee reservation kuda. Kashtam tagutadi manaki. Yeah, నేను అదే అడగబోతున్నాను. ఎంత కాలం పడుతుంది, ఇంకా ఎన్ని రకాల ఫైట్స్ రావాలి, ఇలాంటి దాని మీద ఫోకస్ అనేది ఇంకెంత కాలం పెట్టాలి, అంత బాగుంది అసమానతలు లేవు అనుకోవడానికి? మనం ఎప్పుడు 5 trillion ఎకానమీ అయిపోయి మనకి ఎకనామిక్ గ్రోత్ ఒక డెవలప్మెంట్ అయినప్పుడు ఎవరు కాస్ట్ గురించి అడగరు. కవిత గారు మీరు చూడండి, సిటీలో కూడా ఇప్పుడు మనం ఇద్దరం వెళ్ళాము, ఎవరైనా మనల్ని అడుగుతారా మీరేం కులం ఏ కాస్ట్? బట్ ఇప్పటికీ కూడా బోర్డ్స్ అనేవి పెట్టున్నాయి కదా, వీళ్ళకి మాత్రమే మేము ఇస్తాము అనేది, వీళ్ళకి మాత్రమే మేము ఇలా నాన్ వెజ్ తినే వాళ్ళకి మేము ఇవ్వము అనేది కూడా ఉంటుంది. కానీ సి నాన్ వెజ్ వెజ్ అది మీ లైఫ్ స్టైల్ చాయిస్, ఇదైతే మీ పుట్టుకతో ఉంది కదా. సో దే ఆర్ అగైన్ 2 schools ఆఫ్ థాట్స్. ఒకళ్ళు ఏమంటారు జాతి వర్ణ జన్మతో ఉంటుంది, సెకండ్ ఏమంటారు లేలే వాళ్ళ హ్యాబిట్స్ మీద ఉంటుంది, లైఫ్ స్టైల్ గుణాస్ మీద ఉంటుంది. గుణకర్మ విభాగశః గీతకు వచ్చేసేస్తారు. అవి విని 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 నాకు విసుకొచ్చేస్తుంది. బికాస్ దీని 2 విభాగాలు ఉన్నాయి, కానీ ఎవరైనా సొల్యూషన్ పెట్టారా, చెప్పారా? ఏమనంటే ఫ్రీ టెంపుల్స్, అరే మీరు ఫ్రీ టెంపుల్స్ చేస్తే ఫస్ట్ పర్సన్ టు బి కిక్డ్ అవుట్ విల్ బి మీ, రైట్? మీరు కనీసం అదైనా చెప్పండి కి ఈ కుల వివక్ష మేము గుడిలో పెట్టాము, మేము మా ధర్మం ఎందుకు లూజ్ అవుట్ అవ్వాలి? టీటీడీలో ఇంతమంది నాన్ హిందూస్ ఉన్నారు, మీరు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా? హిందూ జన్ శక్తిలో మేము వెళ్ళి ఎన్నో కేసులు వేసాం టీటీడీలో. ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్డ్ అక్కడ టీటీడీలో మా లలితన్న పేరు ఇంకొద్ది మంది పేరు నాట్ అలౌడ్ అనేసి లేదు, బ్లాక్ లిస్ట్లో ఇంకా లేము. సో ఇది మనలో ఫ్రమ్ విత్ ఇన్ రావాల్సిన మార్పు అంటారా, లేకుంటే ఎన్ని చట్టాలు లేకుంటే గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ ఇంకా ఎరాడికేట్ అవ్వలేదు అంటే ఇంకేం రావాలంటారు? ఏ మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి? ఫైనాన్షియలీ స్టెబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ వల్ల మా సమాజం చాలా రిలీఫ్గా ఉంది మాకు, ఎందుకంటే ఇప్పుడు అందరూ రిజర్వేషన్లో ఉన్నాం, మేము ఒక్కలమే కాదు, ఈడబ్ల్యూఎస్ వల్ల పెద్ద కులాలు కూడా రిజర్వేషన్లో ఉన్నారు. ఓకే, సో అదొక ప్రాబ్లమ్ స్టాప్ అయింది. సెకండ్ ఇస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. కొంతమంది లిటరేట్ ఉంటారు కానీ అన్ఎడ్యుకేటెడ్ మైండ్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తానండి. సో ఐ హ్యావ్ సిబ్లింగ్స్ హూ లివ్ అబ్రాడ్. మా మదర్ షీజ్ అ డాక్టర్, తను ఎయిర్పోర్ట్లో లౌంజ్లో కూర్చొని ఫ్లైట్ కోసం వెయిట్ చేసేటప్పుడు కూడా దెల్ బి అదర్ లేడీస్ హర్ ఏజ్, వాళ్ళు తెలుగు అని అర్థం అవ్వంగానే తెలిసే మీరు ఏం వాళ్ళు మీరు ఏం కులం ఎక్కడ నుంచి వచ్చారు, యా యూఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ టు మీట్ యువర్ చిల్డ్రన్ హు ఆర్ సెటిల్డ్ అబ్రాడ్. అయినా కానీ దట్ థింగ్ ఇస్ ఇన్గ్రెయిన్డ్. నాకు ఏమనిపిస్తుంది, మీరు ఎందుకు అడుగుతున్నారండి, మీ పెళ్లి సంబంధం ఏమన్నా हमारी बेटी ब्यानाचार्य, what is it? So that is there in the mindset. If that mindset has to go, you have to have financial development. And second is intercaste marriage that is being incentivized by the government. లేకపోతే అవ్వదు, ఇది ఫర్ ఎవర్ న్యూసెన్స్ ఉంటూనే ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ గారు. మీరు చేస్తున్నటువంటి ఈ కాజ్ నిజంగానే ఒక డెకేడ్స్ టుగెదర్ మనలో అలాగే ఉంది, నాట్ ఓన్లీ డెకేడ్స్, శతాబ్దాలుగా సెంచురీస్ నుంచి ఉంది. దాన్ని ఇంకా ఎంతకాలం అనిపిస్తుంది, కాకపోతే కొంచెం చేంజ్ వస్తుందేమో అనేది కూడా అనిపిస్తోంది. and complete change అనేది రావాలి, మొత్తం అంతా ఎరాడికేట్ అవ్వాలి, అసమానతలు పోవాలి, వివక్ష అనేది పోవాలి అంటే ఫైట్ అనేది కొనసాగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ we will talk and discuss more on these issues and we will meet once again. Thank you so much for actually taking out the time and giving me this opportunity. It's not very easy to accept to invite. Chala mandi, it's a topic that nobody wants to touch. Exactly. And being a woman and being a Dalit, our combination deadly undi ever pilvaru. So thank you so much, Kavita garu. Yeah, thank you so much iDream and the entire team. Thank you so much for talking about, discussing about these harsh realities. ఇప్పటికీ ఉన్నాయి తెలుసు, కాకపోతే కొంచెం ఒక డంబైస్ పెట్టేసుకుని అలా ఉంటామంతే మనం. బట్ వీ నీడ్ టు ఫోకస్ మోర్ హిందుత్వ గురించి, వీటన్నిటి గురించి. Yeah, thank you so much, Prerna garu. Thank you. Best wishes to you. Thank you so much. Thank you.